మండలంలో అత్యధికంగా 100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కొండేపల్లిలో పిడుగుపాటుకు పొలంలో పనిచేస్తున్న శ్రీనివాసరెడ్డి అనే రైతు మృతి చెందాడు. ఇక ఒంగోలులోని బస్టాండ్ సెంటర్లో 2 అడుగుల మేర వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కేశవరాజు కుంట, ఇందిరమ్మ కాలనీ, బలరాం కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. ఇక భారీ వర్షాల నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. రైట్, మొత్తంగా ఒంగోలులో భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉన్నాం. దీంతో అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా స్థానిక కలెక్టర్ అందరినీ అప్రమత్తం చేస్తూ ఉన్న పరిస్థితి. పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి జైరాం సిద్ధంగా ఉన్నారు. జైరాం. ఎస్ బలరాం, అల్పపీడన ద్రోణి ప్రభావంతో ప్రకాశం జిల్లాలో నిన్నటి నుంచి కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. మార్కాపురం మండలంలో నిన్న అత్యధికంగా 100 మిల్లీమీటర్ల వర్షపాతం కూడా ఇటు నమోదైంది. నలమల కురుస్తుంటే ఈ భారీ వర్షాలకు సైగలేరు. గుళ్ళకొమ్మ జంప్లేరు వాగులు కూడా అయితే ఉధృతిగా ప్రశ్న పడుతుంది. అదేవిధంగా ఖమ్మం చెరువు కూడా ఈ వరద ఉధృతి కూడా ఎక్కువనట్లు కూడా ఒక సమాచారం అందుతున్న పరిస్థితి ఒక పక్క కనపడుతుంది. ఇంకా ఒంగోలు నగరంలో ఒకసారి చూసినట్టయితే ఈ వర్షం దాటికి నిన్నటి నుంచి ఇటు కేశరాజు కుంట, ఇందిరమ్మ కాలనీ, అదేవిధంగా బలరాం కాలనీతో పాటు ఇంకా లోతుడు ప్రాంతాలు కూడా ఇటు జలమయ్యాయి. ఇళ్లలోకి కూడా నీళ్లు చేరడంతో కూడా ఇటు ఒక అక్కడున్నటువంటి స్థానికులు అయితే తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కూడా ఒక కనపడుతుంది. ఇంకా బస్టాండ్ సెంటర్ లో చూసినట్టయితే అక్కడ డ్రైనేజ్ కాలువలు నిండు పొంగి పొరుగుతున్నాయి. ఒకేసారిగా 2 అడుగుల లోతులు కూడా నీళ్ళని కూడా రోడ్డుపైకి వచ్చిన పరిస్థితి కూడా ఒక్కొక్క కనపడుతుంది. అయితే బస్టాండ్ సెంటర్లో ఇటు వివిధ వాహనాలు మొత్తం కూడా ట్రాఫిక్ జరిగిన పరిస్థితి కనపడుతుంది. వెంటనే అధికారులు కూడా స్పందించి అక్కడ ట్రాఫిక్ ని కూడా అయితే మళ్లించే ప్రయత్నం కూడా అక్కడ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇటు ఓవరాల్ చూసినట్టే ఇటు ఒంగోలు నగరంతో పాటు కూడా జిల్లా వ్యాప్తంగా నిన్నటి నుంచి కూడా అధిక వర్షాలు ఇటు కురుస్తున్న పరిస్థితి కూడా ఒక పక్క చూస్తున్నాం. తూర్పు గోదావరి